కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గ్రామంలో రాజారెడ్డి ప్రభుత్వాన్ని చూశాం. ఇక్కడ అదే మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఈ అరాచక పాలన, ఈ అరాచక హింస తరిమి కొట్టాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోనే నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి కారణం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, దొంగల ముట్ట ఈ రాష్ట్రం మీద పడి దోచుకు తింటుంది. పోలీసు కాపలాతో దొంగల ముట్ట ఈ రాష్ట్రం మీద పడి దోచుకు తింటున్నారు. ఈ వాతావరణం పోయి ప్రజాస్వామ్యం రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి ఈ రాష్ట్రం కోసం నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కూడా నన్ను రమ్మని అడిగాడు. కానీ ఈ రాక్షస ప్రభుత్వం అనేటువంటి వాడు, ఇటువంటి వాడు పాలకుడుగా ఉండటానికి వీల్లేదు. దానికోసమే నేను తెలుగుదేశం పార్టీలో చేరి ఈ రాక్షసుని తరిమి కొట్టే దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారితో భుజం కలిపి పనిచేస్తున్నటువంటి కారణం కూడా దానికోసమే చెప్తా ఉన్నాను. కానీ రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు. ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన జరుగుతూ ఉంది. దీన్ని మనం రేపు ఓటు ద్వారా మనం ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎటువంటి పరిస్థితుల్లో నేను మాటిస్తున్నాను, ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ఎప్పుడు కూడా క్షమించేటువంటి పరిస్థితి ఉండదు. కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గ్రామంలో రాజారెడ్డి ప్రభుత్వాన్ని చూశాం. ఇక్కడ అదే మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఈ అరాచక పాలన, ఈ అరాచక హింస తరిమి కొట్టాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోనే నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి కారణం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, దొంగల ముట్ట ఈ రాష్ట్రం మీద పడి దోచుకు తింటుంది. పోలీసు కాపలాతో దొంగల ముట్ట ఈ రాష్ట్రం మీద పడి దోచుకు తింటున్నారు. ఈ వాతావరణం పోయి ప్రజాస్వామ్యం రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి ఈ రాష్ట్రం కోసం నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కూడా నన్ను రమ్మని అడిగాడు. కానీ ఈ రాక్షస ప్రభుత్వం అనేటువంటి వాడు, ఇటువంటి వాడు పాలకుడుగా ఉండటానికి వీల్లేదు. దానికోసమే నేను తెలుగుదేశం పార్టీలో చేరి ఈ రాక్షసుని తరిమి కొట్టే దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారితో భుజం కలిపి పనిచేస్తున్నటువంటి కారణం కూడా దానికోసమే చెప్తా ఉన్నాను. కానీ రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు. ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన జరుగుతూ ఉంది. దీన్ని మనం రేపు ఓటు ద్వారా మనం ఈ ప్రభుత్వాన్ని
తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎటువంటి పరిస్థితుల్లో నేను మాటిస్తున్నాను, ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ఎప్పుడు కూడా క్షమించేటువంటి పరిస్థితి ఉండదు.